జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామానికి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీసుకువచ్చి జిల్లా స్థాయిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చినట్లు ఆ గ్రామ సర్పంచ్ అల్లం బాలరెడ్డి మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అభివృద్ధి పనులైన పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్ నిర్మాణం, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు, ఇంటింటికి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తడిపొడి చెత్త బుట్టలు, పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, శ్మశాన వాటికలను గ్రామ ప్రజలు మహిళల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా తయారు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా మరియపురంకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినట్లు సర్పంచ్ అల్లం బాలరెడ్డి తెలిపారు. పత్రికా విలేకరులకు నమస్కారం. నేను అల్లం బాలరెడ్డి, గీసుకొండ మండలం మరియపురం గ్రామ సర్పంచ్ని. నన్ను మా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా బలవంతంగా నిజం చెప్పాలంటే ఎన్నుకున్నారు. నేను సర్పంచ్ని 2 సంవత్సరాల 2 నెలలుగా వస్తూ ఉంది. ఈ కాలంలో మొదటి 6 నెలలు నాకు గ్రామం గురించి స్టడీ చేసి పూర్తి అవగాహన చేసుకొని ప్రణాళిక తయారు చేసుకోవడానికి సరిపోయింది. రోడ్లపై తిరిగే మూగ జీవాల దాహర్తిని తీర్చేందుకు శ్రీకారం చుట్టాడు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్. పెద్దపల్లి రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాయ్ శ్రీనివాస్ పశువుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నాడు. వేసవి నేపథ్యంలో పశువులకు తాగునీటి కోసం అల్లాడుతున్న తరుణంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో స్వయంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాయ్ శ్రీనివాస్ ను రామగుండం ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నాగరాజ్ తో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. కరోనా సందర్భంగా ప్రజలకు ప్రజలందరూ కరోనా సంబంధించిన విషయాల్లో మాస్క్ పెట్టుకోవాలి అందరూ దయచేసి, తర్వాత శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఎండాకాలం ఎండలు కూడా ఎక్కువ తిరగకుండా కార్యక్రమం టైం టేబుల్ ప్రకారం తిరుపుకుంటూ ఎండ దెబ్బ నుంచి కూడా కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మొన్న ఈ మధ్య సిటీ కేబుల్ వాళ్ళు ప్రజల దాహార్త తీర్చేందుకు కలివేంద్రం పెట్టి అది చేసినప్పుడు నేను ఆర్టీ సిటీ కమిషనర్ గారు నేపథ్యం చేశాం. తర్వాత మా ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ గారు మూగ జీవాలు, అడగని జీవాలకు కూడా నీరు అందిస్తాం సారని 2 గోనాలు కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి రోజు నీరు సప్లై కూడా అందరినీ చూసుకుంటాడు అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి కార్యక్రమంగా నేను అభివర్ణిస్తున్నాను. మనుషులు అంటే అడుగుతారు కానీ మూగ జీవాలు మనల్ని అడిగే వాటికి, అడగని వాటికి సాయం చేసినప్పుడే మనం చాలా మంచి పుణ్య కార్యక్రమం చేసినట్టు అని నేను భావిస్తూ ముగిస్తున్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందాలు అక్రమాలను వెల్లడించారు. ఆసిఫాబాద్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో గత 2 సంవత్సరాలలో 6321 పనులకు గాను 10.89 కోట్లు ఖర్చు చేశారు. వీటిపైన 9 మంది డిఆర్పీలు, 40 మంది విజిలెన్స్ సోషల్ ఆడిటర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి ప్రజావేదికలో వెల్లడించారు. ఆశా వర్కర్లు, కారబోర్లు, మోటోలి ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారని ప్రజావేదికలో తనిఖీ బృందం వెల్లడించారు. మాస్టర్ ముగిసిన తర్వాత హాజరు వేయడం, సంతకాలు పెట్టి డబ్బులు స్వాహా చేయడం, పని చేయకుండానే డబ్బులు లేపుకోవడం, కొలతలలో తేడాలు, పనులు అక్రమాలను వెల్లడించారు. పనులు చేయకుండా 3.62 లక్షలు స్వాహా చేసిన ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు 15 రోజులలో వర్క్ రికవరీ కావాలని ఇన్ఛార్జ్ డిఆర్డీఏ ఈడి సాయి గౌడ్ ఆదేశించారు. ప్రక్రియని ఇక్కడ ప్రజావేదిక పెట్టుకుని గ్రామాలలో ఏమేమి జరిగింది, ఉపాధి హామీ పథకం ఎలా ఉంది, మన మండలంలో ఉన్న 27 గ్రామాలలో ఈ పథకం ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనే విషయం మీద మేము గత దాదాపు ఒక 15 రోజులుగా తనిఖీ నిర్వహించి గ్రామాల వారీగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి టీము గ్రామాలలోకి వెళ్ళి కూలీలను కలిసి పనులను పరిశీలించి గ్రామ సభలు నిర్వహించి ప్రతి సమస్యని గ్రామంలో గ్రామ సభ ద్వారా గ్రామ సభ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నేటి ప్రజావేదిక ద్వారా